వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిరుల తల్లికి శోభాయమానంగా శుక్రవార అభిషేకం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి భక్తుల నీరాజనం. కపిల తీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారికి రుద్రహోమం. అలిపిరి ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వరునికి రుద్రాభిషేకం. విశాఖ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం. ఆలయాలలో కార్తీక ఏకాదశి శోభ. అభిషేకాది ఆరాధనలతో దైవారాధన. హరిదేవేరి అలమేలు మంగమ్మ అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో ప్రతి శుక్రవారం లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించే శుక్రవారాభిషేకం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారపు తోటలోని చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల వై హరికి బెరసితి వౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల వై హరికి బెరసితి వౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల వై హరికి బెరసితి వౌమా విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేకానేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తిరుపతి కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుల దివ్య ప్రాంగణంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రహోమం సంప్రదాయ భరితంగా జరిగింది. ఆపై అర్చకులు గణపతి ఆరాధన సంకల్పం నివేదన రుద్రహోమం లఘు పూర్ణాహుతి హారతి నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. విశాఖపట్నం ఋషికొండలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే ఉత్సవాలు ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా
యాగశాలలో ఋత్వికులు హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై ఆశీర్వదనం చేసి పంచాముతాలు పసుపు చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజరం నిర్వహించారు. భగవతే రుద్రాయ స్మరణతో ఆధ్యాత్మిక నగరి తిరుపతి పరవశిస్తోంది. పవిత్ర కార్తీక మాసంలో టీటీడి ఆధ్వర్యంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి రుద్రాభిషేక మహోత్సవం కనులు పండుగగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అర్చకులు ముందుగా గణపతి ఆరాధనతో స్వామివారికి ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పండితుల నమక చమక వేద పఠనం, మంగళధ్వనితో పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అర్చకులు రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది రేఖలు పుష్పమాలలతో అలంకరించి బిల్వ పత్రాలు పుష్పాలతో అర్చించారు. స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహవీతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం ప్రదాభ్యః శంకరజాస్మపజామి. తిరుపతిలో పురాణ వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయిలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అమృత కరుణ వీక్షణాలను భక్తులపై అపారంగా కురిపించే కొండలరాయుడు దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి పాదాల చెంత తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వ మానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను చక్రతాల్వాలను కొలవదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్వికులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమక్తారు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. Thank you.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలశ స్థాపన కలశ ఆరాధన సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు పెరుగు పంచామృతాలు పసుపు చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలు తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణ అవకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవింద కోటికి టిటిడి విస్తృత ప్రచారం, తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం, సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టిటిడి కానుక, గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం, 10,1,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం, సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టిటిడి శ్రీకారం, వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం, గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో కార్తీక బహుళ ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, భగవద్ రామానుజుల వారికి అర్చకులు సంకల్ప పూజలతో పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మహామంగళహారతలు అందజేశారు. కార్తీక బహుళ ఏకాదశి రోజు వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. శ్రీ వెంకటేశ్వరుని సుందరమూర్తికి అర్చకులు ఆకముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వైదిక పూజలు ఉపచారాదులతో సేవించిన అనంతరం శ్రీ సూక్తం పురుష సూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారి తేజోమూర్తికి నయన మనోహరంగా స్నపనాభిషేకాన్ని పూర్తి చేశారు. ఆపై తులసి మాలలను అలంకరించి హారతులు అందజేశారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాలా చేరి మొక్కరో. కడప నగరం గోవిందనామంతో పరివశించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సేవలో భక్త కోటి తరించింది. కడపలోని నేక్నాం కళాక్షేత్రంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో గోవిందుని సేవ భక్తిరసభరితంగా జరుగుతోంది. ఇందులో భాగంగా స్నానపీఠంపై శ్రీవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి విశ్వక్సేన పూజా పుణ్యాహవచనం కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆకముక్తంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే
సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే తగ నిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి అనంతపురం పాత ఊరిలో నెలవైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగరోత్సవం కోలాహలంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, శివశక్తి వేషధారణలతో భక్తులు సందడి చేస్తూ నగరోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంపై చక్కని అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దారి పొడవునా భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు అందజేశారు. నల్గొండ జిల్లా పానగల్లులోని సూరమాంబ సమేత కంఠ మహేశ్వరుని సన్నిధిలో విశేష పూజలు జరిగాయి. ఈ ప్రాంతవాసులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, పిల్లాపాపలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భక్తులు బోనాలను సమర్పించారు. కొత్త కుండలో నైవేద్యం వండుకుని వేపాకులు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఎంతో భక్తిగా కంఠమహేశ్వరునికి బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఉపాలయంలోని శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్తులు సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. స్వామివారిని కలసావాహన చేసి దంపతి సమేతంగా సంకల్పం చెప్పుకుని షోడశోపచార క్రతువులతో పూజించారు. అనంతరం వ్రత కథలను ఆలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సకల దేవతా స్వరూపమైన గోమాత సేవలో శ్రీవారి భక్తులు తరిస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులకు అందుబాటులో తిరుపతి అలిపిరి ప్రాంతంలో టీటీడి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంను నిర్మించింది. ఏకకాలంలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంలో సప్త గోమాతలకు పూజలు నిర్వహించి గోసేవలు తరిస్తున్నారు. ముద్దు మురిపాల శ్రీ వేణుగోపాలని దివ్యమూర్తి ఈ మందిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఎంతో విలక్షణంగా శ్రీవారి భక్తులను, తిరుపతి వాసులను అలరిస్తున్న గోప్రదక్షిణ మందిర విశిష్టత మీకోసం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధ మనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణభక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా, గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించినవారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది.
కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నిలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి ఏడు రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి ఏడు గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది. విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధ మనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6:00 సాయంత్రం 6:00 వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని, ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకుని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీవెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా, రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 1:00 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.